రే ఊరికే మాట్లాడకరా ఏంటి మామే కాల్ చేస్తున్నారు హలో అంకుల్ మేము బయలుదేరిపోయాం ఇంకా హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాం వద్దు బాబు రావద్దు రావద్దు అమ్మాయి మేనమావకి నువ్వు చేసే పని నచ్చలేదు బాబు అది మాత్రమే కాదు వాళ్ళ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటానని పట్టుదలతో ఉన్నాడు అందుకని ఈ ఫంక్షన్ ని ఆపేద్దాం అంకుల్ ఏమంటున్నారు మేమందరం బయలుదేరిపోయాం ఇప్పుడేమో మనల్ని రావద్దు అంటున్నారు అమ్మా ఇలా ఇవ్వరా అన్నయ్య ఏదున్నా అక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం పక్కనే ఉన్నావన్నయ్య ఇదంతా సెట్ అవుదమ్మా అందుకని మీరు ఇక్కడికి రావద్దు ఏమి సెట్ అవుదు వెళ్ళండి కాదని ఇక్కడికి వచ్చారంటే పెద్ద గొడవలు జరుగుతాయి సరేనా వద్దు ఉండే లోపలికి ఇలా చేస్తున్నారు ఏంట్రా ఇలా మాట్లాడారు అందరికి ఫోన్ చేసి రావద్దని చెప్పు మావయ్య ఎక్కడ ఉన్నారు అమ్మా ఇంటి బయటే ఉన్నాను బాబు లోపలికి వెళ్ళకండి మావయ్య విన్నాను బాబు అల్లుడు నేను కావాలంటే లోపలికి వెళ్ళి మాట్లాడనా అదేం వద్దు మావయ్య వాళ్ళ కాళ్ళ మీద పడైనా నేను బతిమలాడి అడుగుతాను బాబు మనం ఎవరి కాళ్ళ మీద పడక్కర్లేదు మావయ్య ముందు మీరు అక్కడి నుంచి బయలుదేరి అక్క బండి పంచర్ అయినట్టుంది మూడు నెలల లోపల పెళ్లి జరగాలి లేదంటే ఆరు సంవత్సరాల తర్వాత పెళ్లి జరుగుతుంది మనం వద్దన్నాం కదరా వాళ్ళకి కదరా ముందుగా అమ్మాయిని ఇస్తానన్నారు రే వాళ్ళకి ఫోన్ చేసి చండాలంగా తిట్టరా కుట్రా చచ్చారు వాళ్ళు నా చేతిలో హలో ఏయ్ నువ్వు అందంగా ఉన్నావు మనకి సెట్ అవ్వదు మీ నాన్న కదా ముందు నేను నచ్చాను అన్నాడు ఇప్పుడేంటే మీ మావకి నేను చేసే పని నచ్చలేదు అది ఇది అని సాకులు చెప్తున్నాడు నీచమైన వాడినే నువ్వేంటి దేవతవా ఇలా చూడవే నువ్వు నాకన్నా నీచమైన వాడిని పెళ్లి చేసుకుని నువ్వు ఏడాడో మీ అమ్మ నాన్న చూస్తారే సారీ అండి నేను మా అమ్మ ఎంతో గొడవ పడి చూసాం కానీ అందరూ చేరి బ్రెయిన్ వాష్ చేసేసారు నన్ను చూసి వెళ్ళి ఆల్రెడీ మీరు చూసిన అమ్మాయిల దగ్గర నాకు ఒక దేవత దొరికింది దేవత దొరికిందని తెలుసుకున్నాను రేపు నా ఇంటికి వచ్చి నేను నీకన్నా దేవత లాంటి అమ్మాయిని చూసొచ్చానని నాతో గొడవ పెడతారా గుడికంతా వెళ్ళను అలా వెళ్ళినా కూడా నాకన్నా మంచి అమ్మాయి మీకు దొరకాలని తప్పకుండా దేవుణ్ణి కోరుకుంటాను మాలాంటి అమ్మాయిల వల్ల ఏం చేయగలుగుతాం ఎవరికీ తెలియకుండా ఏడవగలుగుతాం లేకపోతే మా ఫీలింగ్స్ వాట్సాప్ లో స్టేటస్ లో మట్టికే వేస్తాం మా స్వతంత్రం అంతే మామ తను ఫీల్ అయి మాట్లాడుతుందిరా